గవర్నమెంట్ డబ్బులు పెట్టి మీరేం డబ్బులు పెట్టారు ఇప్పిస్తాను ఇప్పుడు నీ కొడుకునైతే నేను తేలేను వాడు పోయిండు దురదృష్టం మళ్ళా జరగదు సార్ మళ్ళా జరగకుండా చేస్తా కదా మళ్ళా జరగకుండా చేస్తా చెప్తున్నాడు బాబు అక్కడ పుట్టిన ఇక్కడికి వచ్చి మానేరు వాగులో జరిగిన దుర్ఘటన ఏదైతే ఉన్నదో ఆరుగురు చిన్న పిల్లలు ఇంకా లేత మొగ్గలు లాంటి పిల్లలు దురదృష్టవశాత్తు నీళ్లలో మునిగి చనిపోవడం అనేది అందరినీ కూడా తీవ్రంగా కలిచివేసిన ఒక దుర్ఘటన. 9 మంది పిల్లలు దిగినప్పటికీ ఒక ముగ్గురు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 6 కూడా ఈత రాక మునిగిపోయి దుర్మరణం పాల్గావడం అందరినీ కూడా చిన్న పట్టణంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అందరినీ కూడా కలిచివేసిన ఒక హృదయ విదారకమైన ఘటన. ఈరోజు ఆ కుటుంబాలన్నింటికి కూడా ఎక్కడైతే ఈరోజు మరణించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలన్నింటినీ కూడా పరామర్శించి వారికి కొంత ధైర్యం చెప్పి కొంత ప్రభుత్వ పరంగా ఆర్థికంగా కొంత సహాయం కూడా చేయడం జరిగింది. వారందరూ కూడా కోరింది ఏమంటే ఇట్లాంటి దుర్ఘటన మళ్ళీ కాకుండా చూడండి, ఇట్లాంటి దుర్ఘటన జరిగి మళ్ళీ ఎవరు కడుపు శోకం ఎవరు కూడా కాకూడదు రాకూడదు కోరినారు. కలెక్టర్ గారికి అదే రకంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మా మున్సిపల్ చైర్మన్ గారికి కూడా నేను ఇందాకనే కొన్ని సూచనలు నాకు తెలిసినంతవరకు నాకు అవగాహన ఉన్నంతవరకు వారికి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితి ఏ రకంగా మనం పిల్లలు అక్కడికి పోకుండా నియంత్రించవచ్చు, కొన్ని హెచ్చరిక ప్రమాద సంకేతాలు పెట్టడం, కొంతమందిని అవసరమైతే గస్తీకి తిరిగే విధంగా నియమించడం ఇవన్నీ కూడా సత్వరమే చేసి ఎక్కడైతే చెక్ డ్యామ్ తెగిపోయి కొంత ఒక పూడికలాగా ఏర్పడ్డదో అక్కడ కూడా కొంత సారీ లోతైన ఒక పరిస్థితి ఏదైతే ఏర్పడ్డదో అక్కడ కూడా మున్సిపల్ చైర్మన్ గారు ప్రత్యేకంగా వారు కూడా సందర్శించి దాన్ని తగు రీతిలో ఇంజనీరింగ్ అధికారులతో సంప్రదించి పరిష్కరించాలని చెప్పి కూడా వారికి సూచించడం జరిగింది. మా పట్టణ పార్టీ అధ్యక్షులు జిందం చక్రపాణి గారు, మా మున్సిపల్ చైర్మన్ కళ గారు కాపాడే ప్రయత్నాలు తర్వాత కాపాడే ప్రయత్నాలు విఫలమైన తర్వాత వారి శరీరాలని వెతికి పట్టుకునే కార్యక్రమం అందులో అంతా కూడా నిమగ్నమై పనిచేసినారు. వారితో పాటు మా పార్టీ నాయకులు కూడా అందరూ కూడా అక్కడే ఉండి ఆ కుటుంబాలకు కొంత అంతో ఎంతో సాంత్వన చేకూర్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఆ కుటుంబాలకు మా అందరి తరఫున ప్రగాఢమైన తీవ్రమైన సానుభూతిని వ్యక్తం చేస్తాం. వారి కుటుంబాలని పలకరించడానికి పోయినప్పుడు వారు కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా చెప్పినారు, వాటిని కూడా పరిష్కరిస్తానని చెప్పి కూడా వారికి మాట్లాడడం జరిగింది. సాధ్యమైనంత వేగంగా వాటిని కూడా పరిష్కరిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇట్లాంటి ఘటన మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా
తగు జాగ్రత్తలు తప్పకుండా. ఎందుకంటే సిరిసిల్లకి ఎన్నడూ ఇంత స్థాయిలో నీళ్లు చూసిన అనుభవం గతంలో మనకు లేదు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఒకటేసారి నీళ్లు కనబడే వరకు దానిలోని ప్రమాదాన్ని గ్రహించకుండా పిల్లలు కొంతమంది ఎవరైతే ఈ రకంగా అందులో మునిగి చనిపోయినారో, నేను ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రులందరికీ పిల్లలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నీరు చూడడానికి పైన నిర్మలంగా కనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు లోతు తెలియనప్పుడు ముఖ్యంగా ఐతరాని వాళ్ళు మునిగిపోయే ప్రమాదం ఉంటే దయచేసి తల్లిదండ్రులు కూడా పిల్లలకు జాగ్రత్తలు చెప్పాలా. ఇట్లాంటి దుర్ఘటన జరగకూడదు అంటే కేవలం ఒక ప్రభుత్వమే అనుకుంటే ఇట్లాంటి వీటిని నివారించడం సాధ్యపడదు. ఎక్కడి వారం అక్కడ తల్లిదండ్రులు చెప్పాలి, పిల్లలు కూడా దయచేసి గ్రహించాలి. ఎందుకంటే మొత్తం చూసి పైకి చూస్తే అంతా ఒకటేలాగా ఉంటుంది కానీ మా దగ్గర 20 ఫీట్లు మా దగ్గర 30 ఫీట్లు మీరు చూస్తే విడిమానిలో తాటి చెట్లే మునిగిపోయినాయి అంత లోతుంది. కాబట్టి దయచేసి జాగ్రత్త వహించాలి, తొందరపడద్దు, ఎవరు కూడా అటువైపు పోవద్దని చెప్పి కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఆ కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతిని కూడా నేను తెలియజేస్తాను.